ఈరోజు మేడ్చల్ జిల్లా గట్కేశ్వర మండల్ పోచారం మున్సిపల్ పరిధిలోని ఇస్మాయిల్ ఖాన్ గూడ వసంత వ్యాలీ కాలనీలో పిల్లల బొందలు పెట్టవద్దని పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాల నుండి ఇక్కడ నివసిస్తున్నామని, ఇప్పుడు ఇళ్ల మధ్యలో పిల్లల బొందల గడ్డలు పెట్టడం వల్ల భయాందోళనకు గురవుతున్నారని తెలిపారు. మానవత్వంతో ఆలోచించి ఈ పిల్లల బొందల గడ్డలు వేరే దగ్గర పెట్టాలని నినాదాలు చేశారు. ఒకటో వార్డు కౌన్సిలర్ గొంగల మహేష్ కావాలని ఇక్కడ బొందల గడ్డలు పెట్టాలని రౌడీలతో బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం శ్మశాన వాటికకు 7 ఎకరాల భూమి కేటాయించినా ఇక్కడ కావాలని ఇండ్ల మధ్యలో బొందల గడ్డలు పెట్టడం ఎంతవరకు సమంజసమని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇక్కడ బొందల గడ్డలు ఏర్పాటు చేస్తే పెద్ద ఎత్తున ధర్నాలు చేసి అడ్డుకుంటామని ఘాటుగా విమర్శించారు. కౌన్సిలర్ మొండి వైఖరి నశించాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కాలనీ ప్రెసిడెంట్ వెంకటేష్ గౌడ్, వైస్ ప్రెసిడెంట్ నరసింహులు, జనరల్ సెక్రటరీ వెంకట ప్రసాద్, సాయి ప్రసాద్, భవానీ, వంశీకృష్ణ, వెంకటాద్రి, కాలనీ ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఇప్పుడు తీరా పార్క్ అని చెప్పి ఇల్లు కట్టుకున్న తర్వాత ఇప్పుడు వచ్చి దీనికి శ్మశానవాటిక ఉంది, శ్మశానవాటిక చెందింది, పిల్లల బొంద అని చెప్పి చెప్తున్నారు. ఇప్పుడు మొన్న వచ్చి జేసీబీతో తీసుకొచ్చి దౌర్జన్యంగా కూలగొట్టి మా మీదకి దౌర్జన్యం గుండాలాగా వచ్చి మిమ్మల్ని కొట్టడానికి వచ్చారు. ఏమన్నా దాన్ని వ్యతిరేకిస్తే చంపేస్తాం మిమ్మల్ని బయటికి, మేము అందరు చూస్తున్నామని చెప్పి స్థానికేతలు లోకల్ లీడర్ మమ్మల్ని బెదిరించి భయమంతులకు గురి చేస్తున్నారు. చిన్నపిల్లలు మనం మేము ఎక్కడికి పోవాలి? మీరు 600 ఎక్కడికి వెళ్ళారు? ఇక్కడ లోకల్ లీడర్స్ ఇక్కడ వీళ్ళందరూ చేస్తున్నప్పుడు ఎవరు లేరు ఇక్కడ. ఇక్కడ కంపౌండ్ వాళ్ళు కట్టేటప్పుడు ఎవరు వ్యతిరేకించలేదు. ఇక్కడ ఇన్న పర్మిషన్లు ఉన్నాయి, మేము ఊరికే వచ్చి ఉండలేదు కదా, మేము పైసలు పెట్టి కొనుక్కున్నాం. మేము వితౌట్ పర్మిషన్ లేకుండా కొంతమంది దౌర్జన్యంగా జేసీబీ తోటి కూలగొట్టి లోపలికి ప్రవేశించి వాళ్ళు ఈ బందర గడ్డ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని అందరూ నిరసిస్తున్నారు. చుట్టుపక్కల మొత్తం ఇండ్లు అయినాయి, మీరు చూడొచ్చు, కవరేజ్ చేయండి. చుట్టుపక్కల శ్మశాన వాటికకి చుట్టూ ఇళ్ళు ఉన్నాయి, ఇళ్ల మధ్య ఇలా ఆల్రెడీ గ్రామానికి 7 ఎకరాల భూమి ఉంది శ్మశాన వాటిక. ఇంకా వేరే ఒక డోనర్ 6 గుంటల భూమి కూడా ఇచ్చారు. ఎన్ని శ్మశాన వాటిక కాదు, ఒకటి ఉంటే సరిపోయే శ్మశాన వాటిక ఏం చేసుకుంటారు శ్మశాన వాటికని? ఇక్కడ ఆల్రెడీ 7 ఎకరాల భూమి ఉంది కదా, దాన్నే డెవలప్ చేసుకుందాం, దాన్ని వైకుంఠధామ గవర్నమెంట్ నుంచి మనం ఫండ్స్ రిలీజ్ చేసుకుని దాన్ని డెవలప్ చేసుకుంటే సరిపోతుంది కదా. ఎందుకు ఇండ్ల మధ్య శ్మశాన వాటిక ఎందుకు ఇబ్బంది గురి చేస్తున్నారు మమ్మల్ని? పిఎస్లో ఇచ్చి కంప్లైంట్ ఇచ్చి చేసాం ఆల్రెడీ. ఇది ప్రభుత్వ భూమి, ఈ ప్రభుత్వ భూమి గ్రామ అభివృద్ధికి సంబంధించినటువంటి ఏ కార్యక్రమాన్ని చేయడానికైనా ఇక్కడ ఉన్నటువంటి సెటిలర్స్ అందరూ అంగీకారం తెలుపుతున్నారు. ఒక్క గ్రేవ్ యార్డ్ తప్ప, ఈ గ్రేవ్ యార్డ్ అనేది మేము వ్యతిరేకిస్తున్నాం. ఇళ్ల మధ్యలో గ్రేవ్ యార్డ్ పెట్టడం అనేది అది కరెక్ట్ అయిన పద్ధతి కాదు. ఇది ఎవరు కూడా హర్షించదగ్గ విషయం కాదు. స్థానిక నాయకుల దౌర్జన్యం, స్థానిక నాయకుల దౌర్జన్యం, స్థానిక నాయకుల దౌర్జన్యం. ఇక్కడికి వచ్చి 8 మంత్స్ అవుతుంది. మేము ఇక్కడ ఇల్లు కొనుక్కున్నప్పుడు మాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు ఇక్కడ ఒక గ్రేవ్ యార్డ్ ఉంది అని చెప్పి. మొన్న గ్రామస్తులు వచ్చి అసలు మీరు ఇక్కడ ఎందుకు కొనుక్కున్నారు, ఇది గ్రేవ్ యార్డ్ అని మీకు తక్కువకి వచ్చి కొనుక్కున్నారు, డబల్ ట్యాక్స్ పడుతుంది అని చెప్పేసి ఇలా మాట్లాడారు. ఇది మా ఏరియా, మీరు ఎందుకు వచ్చారు అన్నట్టుగా డిమాండ్ చేశారు. అది కాకుండా మగాళ్ళు తాగేసి వచ్చి మా మీదకి, అంటే ముందర మా మీదకి వస్తున్నారు. వాళ్ళైతే అంత వల్గర్ లాంగ్వేజ్ యూజ్ చేస్తూ ఉండే, అస్సలు మేమందరం ఎంత పొలైట్గా మాట్లాడాలని ట్రై చేసినా కూడా వాళ్ళు అస్సలు వినే పరిస్థితుల్లో లేకుండే. మేము ఖచ్చితంగా పెడతాము, ఈరోజు చిన్నపిల్లోని పెట్టాం, రేపొద్దుట పెద్దవాళ్ళని కూడా వచ్చి కాలుస్తామని చెప్పి వాళ్ళు ఖచ్చితంగా చెప్పడంతో మేము మీ డిమాండ్ అడుగుతున్నాము. ఏంటంటే మాకు ఇక్కడ చిన్న చిన్న పిల్లలు చాలామంది ఉన్నారు, వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది. సో అది కాకుండా ధర్నీ పోర్టల్లో ఆల్రెడీ ఇచ్చిన తర్వాత కూడా వీళ్ళు ఇంత డిమాండ్ చేస్తుంటే, అంటే వాళ్ళకి అది లాంగ్ అవుతుంది అని చెప్పి ఇక్కడ తీసుకుంటాము అని చెప్పి దానికి తగ్గ మా కౌన్సిలర్ కూడా వాళ్ళకి సపోర్ట్ ఇవ్వడంతో వాళ్ళు ఇంకా చాలా ఎక్కువ సపోర్టివ్ ఫీల్ అయ్యి మమ్మల్ని ఇంకా టార్చర్ చేస్తున్నారు. పైకి వచ్చిన వాళ్ళు ఎవరు? పేర్లు తెలియదు అండి, ఊరు వాళ్ళే కౌన్సిలర్తో పాటు అందరూ వచ్చారు. బీజేపీ లీడర్ అండి, మహేష్ బీజేపీ లీడర్. వసంత వ్యాలీ కాలనీ ప్రెసిడెంట్ని. నేను 2017లో ఇక్కడ హౌస్ కొనుగోలు చేశాను. అప్పుడు ఇక్కడ వచ్చినప్పుడు ఈ చుట్టూ మాకు కంపౌండ్ వాల్ ఉంది, ఇవి ప్లాట్స్ కింద అప్పుడు లేఅవుట్ వేశారు. అప్పుడు ఇక్కడ ఎటువంటి శ్మశాన వాటిక లేదు, ఎటువంటి దీనికి శ్మశాన వాటికని ఎటువంటి బోర్డు కానీ గవర్నమెంట్ తరపు నుంచి ఏమీ లేదు.
అది చూసి లేవో చూసి మేము అన్ని లీగల్గా అడ్వకేట్తో చెక్ చేసుకొని లీగల్ టెక్నికల్ అన్ని ఒపీనియన్ తీసుకొని అన్ని కరెక్ట్ ఉన్నాయన్న తర్వాత మేము ఇల్లు కొనుగోలు చేశాము. 6 సంవత్సరాల నుంచి తర్వాత కొంచెం నెమ్మది నెమ్మదిగా అందరూ ఇల్లు కొనుక్కొని అందరం నివసిస్తున్నాము. ఇప్పుడు తీరా 6 సంవత్సరాల వరకు ఇక్కడ ఎటువంటి శ్మశాన వాటికి సంబంధించిన యాక్టివిటీ ఏం జరగలేదు. లాస్ట్ 15 ఆ తర్వాత ఇది భూమి గవర్నమెంట్కి సంబంధించింది, ఇందులో ఓవర్లాప్ ల్యాండ్ ఉంది, ఇది కబ్జాకు గురైందని చెప్పి అప్పుడప్పుడు వచ్చి సర్వే రిపోర్ట్ చేశారు. తర్వాత ఇది పార్కు కేటాయిస్తామని చెప్పి చెప్పారు. తీరా నెల రోజుల కిందట వచ్చేసి ఈ గ్రేవ్ యార్డ్కి అలాట్మెంట్ అయింది అని చెప్పి వచ్చి దౌర్జన్యంగా వచ్చి గోడ కూలగొట్టేసి ఎటువంటి గోడ కూలగొట్టేసి వాళ్ళు బాలుని పూర్తి చేస్తామని చెప్పి యాక్చువల్గా ఏంటంటే బాలుడు చనిపోలేదు, చనిపోకముందే హైడ్రామా క్రియేట్ చేసి బతుకునే బాలుడినే పూర్తి చేద్దామని చెప్పి ఒక వాళ్ళు ఒక దాంతో వచ్చి పూజ చేద్దామంటే మేము మా కాలనీ వాసులం అందరం అడ్డుకున్నాం, వ్యతిరేకించాము. పోలీసు వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చాము. ఎస్ఐ సిఐ వాళ్ళు వచ్చి మాట్లాడారు. తర్వాత వాళ్ళు నచ్చ చెప్పడానికి ట్రై చేసాము. ఇంతకీ మేము వాళ్ళ మాటలకి ఎంతో లొంగిపోలేదు. మాకు ఇక్కడ గ్రేవ్ యార్డ్ అని ఉంటే మాకు దీనికి సంబంధించిన అనుమతులు ఉంటే చూపించండి, మేము వెళ్ళిపోతాము. ఆ తర్వాత మేము న్యాయస్థానం తెచ్చుకుంటామని చెప్పినాం. వాళ్ళ తర్వాత వెళ్ళిపోయి తర్వాత మార్నింగ్ వచ్చేసి బాలుడు చనిపోయడం తీసుకొచ్చి ఇక్కడ పూడ్చిపెట్టారు పార్కు. ఇది ఇక్కడ పార్క్ ఇక్కడ గ్రేవ్ యార్డ్ అని మాత్రం ఎటు లేదు, చుట్టుపక్కల మొత్తం ఇళ్ళు ఉన్నాయి. అందరం చిన్న చిన్న పిల్లలం ఉన్నాం, అందరం కష్టపడి ఇల్లు కొనుక్కున్నాము. ఇప్పుడు వచ్చేసి వాళ్ళు దౌర్జన్యంగా మీ అంత చూస్తాం, మేము వాళ్ళకి అగేనెస్ట్గా పోరాడితే నీ అంత చూస్తాను, నీ అంత చూస్తాను బయట తిరగా రౌడీజంగా ఆడవాళ్ళని చూడకుండా ఆడవాళ్ళని మీదకి దౌర్జన్యంగా మద్యం సేవించి వచ్చి బాగా ఫుల్ తాగేసి వచ్చి ఆడవాళ్ళని చూడకుండా ఆడవాళ్ళని తోసేయడం మోర అట్లా చేసి మొన్న దౌర్జన్యంగా చేసి మమ్మీ తిరగబడ్డారు. మేము దీన్ని అధికారుల దృష్టికి ఆల్రెడీ ఇలా పోయిన సంవత్సరం తీసుకెళ్ళాము. దానికి సంబంధించిన పత్రాలు కూడా ఉన్నాయి నా దగ్గర. కలెక్టర్ గారి దృష్టికి, ఎంఆర్ఓ గారి దృష్టికి, తహసీల్దార్ దృష్టికి ఆల్రెడీ నేను ఈ కాలనీ కాలనీ సెక్రటరీగా పనిచేస్తున్నాను. అయితే మాకు ఈ గ్రేవీ యార్డ్ అనేసి అంటున్నారు బాగానే ఉంది. ఇప్పుడు గవర్నమెంట్ అనేది కొంత ల్యాండ్ ఆక్యుపై చేసుకుంది కదా, ఆ గవర్నమెంట్ ఆక్యుపై చేసుకున్న ల్యాండ్లోనే మాకు 750 యార్డ్స్ అనేది కాలనీది కూడా అందులోనే ఉండిపోయింది. అదొకటి, దాని గురించి కూడా మేము అడగట్లేదు. ఇక గవర్నమెంట్ సర్వే అంటే గవర్నమెంట్ ల్యాండ్ ఏదైనా కూడా ఎంఆర్ఓ ఆథరైజ్డ్లో ఉంటుంది. రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరూ లేకుండా అన్ఆథరైజ్డ్గా వచ్చేసి కొంతమంది వ్యక్తులు వచ్చేసి అన్ఎక్స్పెక్టెడ్గా నైట్ టైంలోనే ఇది గోడ కూలగొట్టేసేసి అప్పుడు కూలగొట్టేసేసి ఇది వచ్చేసి గ్రేవీ యార్డ్ అండి, ఇది ఆల్రెడీ పిల్లల బంధు ఉంది ఇంతకుముందు అనేసి వాళ్ళు రూడ్లీగా ప్రవర్తించడం అనేది జరిగింది. అయితే అందరూ మా ఆఫీసులకు వెళ్ళి ఉంటాము. ఇక్కడ కాలనీలో ఉన్న వాళ్ళందరూ కూడా లోన్లో అండి, అందరూ వచ్చేసి డబ్బులన్నీ కూడబెట్టుకొని లోన్లో అన్ని హౌసెస్ కొనుక్కొని ఉన్నారు. లక్షల బస్ కొనుక్కున్నాము. ఇది వచ్చేసి 20 ఇయర్స్ బ్యాక్ గ్రేవీ యార్డ్ ఉందని వాళ్ళు చెప్తున్నారు. గ్రేవీ యార్డ్ ఉంది ఓకే, అక్కడ గ్రేవీ యార్డ్ అని బోర్డు ఒకటి ఉంటే కనుక మేమందరం తీసుకునే వాళ్ళం కాదు కదా. అదొకటి. నెక్స్ట్ థింగ్ ఏంటంటే వీళ్ళు అంత చిన్న చిన్న పిల్లలు ఉన్నారు సార్, మొత్తం వచ్చేసి చిన్న చిన్న పిల్లలు ఉన్నారు, మొత్తం ఆడుకోవడానికి ప్లేస్ లేదు. మేము ఇక్కడ పార్క్ లేదని మేము వచ్చేసి కౌన్సిలర్ గారికి వెళ్ళేసి ఒకసారికి మీట్ అయినాం. మీట్ అయ్యి ఆయన పిలిపించేసి కాలనీలో మీటింగ్ కూడా పెడితే ఆయన లైవ్లో వచ్చేసి మా దగ్గర వీడియో కూడా ఉంది, ఏమని చెప్తున్నాడు, ఇక్కడ వచ్చేసి గ్రేవీ యార్డ్ 99.9% అనేది గ్రేవీ యార్డ్ రాదు అన్న వీడియో కూడా మా దగ్గర ఉంది, కావాలంటే మీకు డిస్ప్లే చూపించమంటే చూపిస్తాము. ఇంకొకటి, రాదని చెప్పేసి ఆయన ప్రోద్బలంతో వాళ్ళందరినీ వచ్చేసి ఒక్కసారిగా ఊరు వాళ్ళందరినీ తీసుకొచ్చి మేము ఎన్నో చెప్తామండి, ఇప్పుడు వచ్చేసి దీనికి నా వల్ల కాలేదు, అందుకని ఊళ్ళో వాళ్ళు వచ్చారు, ఇక్కడ గ్రేవీ యార్డ్ అనేది కంపల్సరీ పెడతాము అనేసి అంటే అందరు ఆఫీసులకు వెళ్ళుంటే లేడీస్ వాళ్ళు వెళ్ళుంటే ఒక్కొక్కరు తాగేసి వచ్చి వాళ్ళ మీదకి రూడ్లీగా ప్రవర్తించడం ఎంతవరకు స్వభావం ఒకటి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే సరే సార్ ఇది ఇట్లా అవుతుంది ఏం చేద్దాం అనేసి మాకే తెల్లబోయే సిచ్యువేషన్లో అందరం వచ్చేసి ఇట్లా చేద్దామంటుంటే కనుక ఊరు మొత్తం వచ్చేసి మీకు లోకండి. నేను వసంత వ్యాలీ కాలనీ స్థానికుండే, ఇక్కడ 3 కాలనీలు అనుకున్నాడు ఒక పక్కనే, ఈ మధ్యలో గవర్నమెంట్ ల్యాండ్ ఒక 30 కొంటలు ఉంది. ఈ 30 కొంటలని పార్క్ ప్లేస్ కోసం అని మేము అంటే ఇక్కడ ఎటువంటి యాక్టివిటీస్ జరగలేదు ఇప్పుడు దాకా. అయితే మన మధ్యలో ఉన్న కౌన్సిలర్ గారు మహేష్ గారు బీజేపీ, ఆయన కొంతమంది గుండాలను తీసుకుని వచ్చి ఈ గోడ కొట్టించి ఈ కాంపౌండ్ వాళ్ళని గవర్నమెంట్ ల్యాండ్ కాంపౌండ్ వాళ్ళని కొట్టించి దీంట్లో మేము గ్రేవ్ యార్డ్ చేస్తున్నాము, పిల్లలకు బంధాన్ని మేము ఆయన పేరు పెట్టి దాన్ని లోపల పెడుతున్నానని ట్రై చేస్తున్నాడు. అయితే మేమంతా కాలనీ వాసులు, 3 కాలనీ వాసులు మీటర్ డిస్టెన్స్లో ఉంటుంది, మీటర్ల డిస్టెన్స్లో ఉంటుంది కాలనీ. అయితే మేము వ్యతిరేకించాం, గట్టిగా వ్యతిరేకించాం. దీని మీద మేము కలెక్టర్ గారికి విన్నవించుకున్నాం, విఆర్ఓ ఎంఆర్ఓ గారికి విన్నవించుకున్నాము, తహసీల్దార్ గారికి, మన పోలీస్ స్టేషన్లో సిఐ గారితో విన్నవించుకున్నాము, మున్సిపల్ కమిషనర్ గారికి,
మున్సిపల్ చైర్మన్ గారికి వీళ్ళందరూ నోటీస్కి తీసుకెళ్ళాము. ఇటువంటి ఇప్పుడు దాకా అయితే ఎటువంటి ఇంటిమేషన్ మాకు రాలేదు. మళ్ళీ మళ్ళీ ఇక్కడ గ్రేవీ యార్డ్ కాకుండా చెప్తున్నాను, గ్రేవీ యార్డ్ కాకుండా ఎటువంటి యాక్టివిస్ట్ అంటే బై పార్క్ కానీ ఇంకేదైనా సొసైటీ బిల్డింగ్లు కానీ ఇంకేదైనా మంచి పనులకు చేస్తే మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. చచ్చినట్టుగా ఇక్కడ శ్మశాన వాటికైతే మేము ఒప్పుకునే ఒప్పుకోం, మా ప్రాణాలు ఎవరు వదిలిస్తాం ఇక్కడ, కాబట్టి మేము శ్మశాన వాటికైతే ఇక్కడ ఒప్పుకోం. వాస్తవాలకు నిదర్శనం, నిజాన్ని నిర్భయంగా చెప్పే ఛానల్, ఏకైక ఛానల్ D9 ఛానల్. నేను చూస్తున్నాను, మీరు కూడా చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అందరికీ తెలియజేయండి. ఎందుకంటే మనకి టీవీలో గంటకు ఒకసారి న్యూస్ ఛానల్ న్యూస్లు నిజాలు బయటకు వస్తాయి, కానీ ఎప్పటికప్పుడు మనం సెల్ ఫోన్ ఆన్ చేయగానే మన ముందుండే నిజాలు మన D9 న్యూస్ ఛానల్. థ్యాంక్ యూ మీ జబర్దస్త్ రేజింగ్ రాజు.